హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశన్వి. ఇవాల్టి వీడియోలో నేను హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ షార్ట్ కుర్తీస్ అయితే తెప్పించాను. ఇవి సమ్మర్కి అయితే సూపర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ అఫోర్డబుల్గా ఉంటాయి, మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ కుర్తీస్ అన్ని చాలా బాగుంటాయి. ఒక నేను ఫైవ్ కుర్తీస్ వరకు తెప్పించాను, షార్ట్ కుర్తీస్ అండి. అవి కుర్తీస్ కాదు, ఈ షార్ట్ కుర్తీస్ ప్లాజోస్ మీద కానీ, స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద కానీ చాలా సూపర్గా ఉంటాయి. డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే అన్ని కాన్ నేను అన్ని బాగున్నాయి, మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఏ కుర్తీ అయినా కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ కుర్తీ చూపిస్తాను. నేను తీసుకునే ఫస్ట్ కుర్తీ అయితే ఇది. ఇది మంచి ఆరెంజ్ కలర్ లో ఉంది కుర్తీ, చూసారా ఇలా ఉంది మొత్తం. ఇక్కడ జస్ట్ కాలర్ నెక్ లాగ్ ఇచ్చేసి వీ కట్ అయితే ఇచ్చారు. కుర్తీ అంతా ఇలా ఉంటది, షార్ట్ కుర్తీ అండి. షార్ట్ కుర్తీ చాలా బాగుంది. హ్యాండ్స్ మాత్రం 3/4 హ్యాండ్స్ వస్తాయి. చేతులకు మాత్రం ఇలా చిన్న లేస్ లాగా అయితే అటాచ్ చేస్తారు, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి, మీరు సమ్మర్ లో పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు. చాలా సూపర్ గా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ చాలా తక్కువకే వచ్చాయండి, అండర్ 300 or 400 అయితే వచ్చాయి నాకు. వీటి ప్రైస్ ఎంత పడింది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో వీటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. కాటన్ లో వేసుకుంటే మీరు డే అంతా వేసుకున్నా స్వెట్ కానీ ఏమి ఇబ్బంది లేకోకుండా బాగా ఫ్రీగా ఉండొచ్చు. ఇవి హ్యాండ్స్, ఇలా అన్ని ఫ్లోరల్ ప్రింట్ తో అయితే వచ్చింది ఈ కుర్తీ, చాలా బాగుందండి. ఇలా వచ్చింది. నేను మీ సైజ్ ఇప్పుడు సమ్మర్ లో ఏంటంటే కొంచెం లూజ్ గా ఉన్న క్లాత్ వేసుకుంటేనే మనకు కంఫర్టబుల్ గా ఉంటది. కరెక్ట్ సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఇంట్లో ఉండేదే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. ఫస్ట్ తీసుకున్న కుర్తీ అయితే ఇది. ఓవరాల్ గా కుర్తీ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా, షార్ట్ కుర్తీ. జస్ట్ ఇది మనకు థైస్ వర్క్ అయితే వస్తుంది, మోకాల కింద వరకు అయితే రాదు, థైస్ వర్క్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా హై నెక్ అయితే ఇచ్చారు. మొత్తం కుర్తీ అంతా ఇలా ఉంటుంది, ప్యూర్ కాటన్ అండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఫస్ట్ కుర్తీ. ఇప్పుడు సెకండ్ కుర్తీ చూపిస్తా. ఇది వచ్చేసి ఇంకో కలర్, ఇది క్రీమ్ కలర్ లో తీసుకున్నాను నేను. ఇది కూడా క్లాత్ ఎంత బాగుందంటే చాలా బాగుంది చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చూపించిన కుర్తీస్ అన్ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఒక్కటి కూడా బాగలేదు అని పేరు పెట్టేకైతే లేదు, చాలా సూపర్ గా ఉన్నాయి. ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో, చాలా బాగున్నాయి. చూసారా, ఇది వీ నెక్ అయితే వచ్చింది. ఇది కొంచెం డీప్ ఉందండి నెక్, మీరు డీప్ వేసుకునేటట్టయితే వేసుకోవచ్చు, కానీ కొంచెం డీప్ అనిపిస్తుంది నాకు నెక్ ఇది. ఇలా ఉంటది, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది ఒక నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది, కొంచెం డీప్ గానే ఉందండి నెక్. హ్యాండ్స్ కి ఇలా వచ్చింది, హ్యాండ్స్ కి అయితే ఇలా లేస్ అయితే అరేంజ్ చేశారు, చాలా బాగుంది. క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. వైట్ వేసుకుంటే మన హీట్ ని కూడా అబ్జర్వ్ చేస్తుంది బాగా, చూడండి చాలా బాగుంది. కుర్తీ ఓవరాల్ కుర్తీ అంతా ఇలా ఉంటుంది. అన్ని షార్ట్ కుర్తీసేనండి, ఒకటి కూడా లాంగ్ లేదు, అన్ని షార్ట్ కుర్తీసే. నెక్ ఇది కూడా ఫ్లోరల్ లోనే తీసుకున్నాను నేను, నెక్ మాత్రం ఇలా వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ అండి, బ్యాక్ కొంచెం హై నెక్ ఇచ్చేసి ఓవరాల్ గా కుర్తీ అంతా ఇలా ఉంది. నేను అన్ని కుర్తీస్ అన్ని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో తీసుకున్నాను, నా సైజ్ నేను నాకు ఎల్ అయితే సరిపోతుంది. కొన్ని కొన్ని బ్రాండ్స్ కి నాకు ఎల్ అయితే సరిపోతుంది, కానీ కొంచెం లూజ్ గా ఉండాలి అనేసి నేను ఇవైతే తీసుకున్నాను. కొంచెం లూజ్ గా ఉంటే మనకి బ్రీతబుల్ గా ఉంటది. చూసారా, ఇది కుర్తీ చాలా బాగుంది. ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్, మీషో చెప్తున్నాను కదా, మీషోలో ఇంత తక్కువ ప్రైస్ కి ఈ క్వాలిటీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, తెప్పించాక నేనైతే షాక్ అయిపోయాను. ఇది క్రీమ్ కలర్ లో వస్తుందండి, చాలా బాగుంటది కుర్తీ, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మనం ప్లాజో వేసుకున్నా కూడా బాగా ఫ్రీగా ఉంటుంది కదా, ప్లాజో మీద కానీ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ లేకపోతే పటియాలా ప్యాంట్స్ కానీ వేసుకొని కుర్తీస్ వేసుకుంటే కొంచెం ట్రెండీగా కూడా కనిపిస్తాము. ఎప్పుడు నైటీసే కాకోకుండా ఇలా ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇది సెకండ్ కుర్తీ. ఇప్పుడు ఇంకో కుర్తీ చూద్దాం. ఇది ఇంకో కుర్తీ అండి, ఇది నావీ బ్లూ కలర్ లో అయితే వస్తుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, చూసారా కాలర్ కి ఇలా వచ్చి అంతా ఇలా బటన్స్ వస్తాయి, ఇలా బటన్స్ వస్తాయి. ఇవి ఏవి ఓపెన్ కావండి. ఇదొక్క బటన్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఇంకా ఏ బటన్స్ ఏవి ఓపెన్ కావు. చూసారా ఇలా ఉంది, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇది మాత్రం కొంచెం కాలర్ నెక్ చేసి ఇలా ఇలా వస్తుంది. హ్యాండ్స్ మాత్రం ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి.
నేను అన్ని 3x4 తెప్పిస్తానండి, 3x4 కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ తెప్పిస్తాను, నాకు కొంచెం షార్ట్ హ్యాండ్స్ నచ్చావు అందుకు అన్ని నేను 3x4 హ్యాండ్స్ తెప్పిస్తాను. హ్యాండ్స్ చూడు, హ్యాండ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, 3x4 హ్యాండ్స్ వస్తాయి, వెనక మాత్రం ఇలా వస్తుంది చూసారా. ఇది కూడా షార్ట్ కుర్తీనే, ఇది కూడా షార్ట్ కుర్తీనే అండి, చాలా బాగుంది. ఇవన్నీ సమ్మర్కి అనేసి తెప్పించాను నేను, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇలా వస్తుంది నెక్, ఇలా వస్తుంది నెక్, కొంచెం కాలర్ నెక్ సెమీ కాలర్ నెక్ అయితే వస్తుంది. ప్రింట్ కూడా చూడండి చాలా బాగుంది. ఇది వాష్ చేసినా కూడా ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతాయి, కానీ కలర్ పోయేది అంతా ఏం ఉండదు. మీకు ఒకవేళ ఇవి మీషోలోనే కాదు, మీరు ఏమైనా కలర్ పోతాయి అనుకుంటే ఒకసారి మీరు వాష్ చేసేటప్పుడు సాల్ట్ డాక్ సాల్ట్ కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాటర్లో నానేస్తే క్లాత్స్ ఏవైనా అవైతే కలర్ పోవండి. ఇది చిన్న టిప్, అంటే ఎక్కువ పోవు, పోయే కొంచెం ఫేడ్ అవుతాయి కానీ ఎక్కువ అయితే కలర్ పోవు. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్. ఇది కూడా ఇది నా థర్డ్ కుర్తీ. ఈసారి నాకు 2 ఫేవరెట్ ఉన్నాయి. నా ఫేవరెట్స్ అన్ని నేను లాస్ట్లో చూపిస్తాను కదా, ఈసారి నాకు 2 కుర్తీస్ ఫేవరెట్ అయ్యాయి, ఒకటి ఈ కుర్తీ ఒకటి ఈ కుర్తీ. ఈ 2 మాత్రం చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చేసాయి. ఇవి ఈ ప్రైస్కి అయితే ఇవి చాలా వర్త్, ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంట్లోకే కాకుండా బయటకు కూడా వేసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి. ఇదైతే జీన్స్ మీదకైతే చాలా బాగుంటుంది ఈ కుర్తీస్. ఈ రెండు జీన్స్ మీదకి చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపించిన కూడా జీన్స్ మీద బాగుంటాయి కావని, ఇంట్లో జీన్స్ వేసుకోలేము కాబట్టి ఈ 2 బయటకు కూడా వేసుకెళ్ళచ్చు, చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను వైట్ కలర్ కుర్తీ చూపిస్తాను. ఇది ఈ కుర్తీ. ఇది ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది, క్లాత్ కానీ క్వాలిటీ కానీ ప్రైస్ కూడా చాలా బాగుంది. ఇది చాలా తక్కువకి వచ్చింది. ఇప్పుడు ఈ కట్ చాలా ఫేమస్ అయింది కదా, ఈ కట్తో అయితే వచ్చింది. ఎంత ఫ్రిల్ అండి చూసారా, ఎంత గేరా ఉందో. ఇదైతే చాలా బాగుంది, నాకైతే ఎంత నచ్చిందో ఈ కుర్తీ. చూడు ఇది కూడా 3x4, ఇక్కడ మాత్రం అంతా మిర్రర్తో అయితే వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి అంతే మిర్రర్తో వర్క్ వచ్చింది. నెక్ కూడా చూడండి చాలా బాగుంది, దగ్గర నుంచి చూపిస్తా. వీ నెక్ కట్ వచ్చేసి అంతా మిర్రర్స్తో అయితే వచ్చింది. డిజైన్ అంతా చూడండి. ఈ కట్ ఇప్పుడు నా ఆలియా కట్టో నైరా కట్టో అంటారు కదా, ఈ కట్ అయితే చాలా బాగా ట్రెండ్ అయింది కదా, ఈ కట్లో అయితే ఒకటి తెప్పించాను. ఇది మాత్రం గేరా చూడండి చాలా బాగుంది. ఇక్కడంతా ఇలా వచ్చి ఇక్కడంతా నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయండి, ఇక్కడంతా ఫ్రిల్స్ వస్తాయి, చాలా బాగుంది. ఇంట్లో వేసుకోవడానికి సూపర్ కంఫర్ట్ ఉంటుంది, మీరు బయటకు కూడా వేసుకెళ్ళచ్చు, షాపింగ్ కానివ్వండి లేదంటే ఎక్కడికైనా బయటకు వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. కింద మాత్రం ఇలా లేస్తూ అయితే చిన్న డిజైన్ లాగా ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది ఈ కుర్తీ. అస్సలు మిస్ చేసుకోవద్దు. అంత క్రీమ్ మీద రెడ్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్తో అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే నేను ఎక్సెల్లో తీసుకున్నా, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది చూసారా గేరా కూడా ఎంత బాగుందో. ఇది జీన్స్ మీద వేసుకుంటే అసలు అదిరిపోతుంది, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ కాటన్ అండి, మీరు వాటర్లోకి వేసినా కూడా ఏమీ అవ్వవు, చాలా బాగుంటాయి. ఒకసారి ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే 2 కుర్తీస్ చాలా సూపర్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటి ప్రైస్ ఎంత పడిందని ఇక్కడ మెన్షన్ చేస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇచ్చుంటాను, ఒకసారి ట్రై చేయండి. చూసారా చాలా బాగుంది, ఇదైతే సూపర్గా ఉంది. ఇలా ఫ్రిల్స్ ఇట్లా ఫ్రిల్స్ అయితే వచ్చాయి, మీరు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా కింద మాత్రం ఇలా లేస్తో అయితే ఇలా లేస్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. వెనక ఇలా హైనెక్ ఇచ్చారు, వెనక మాత్రం ఇలా ఉంటుంది, చాలా సూపర్గా ఉందండి. ఇది చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకొక కుర్తీ. ఇప్పుడు ఇంకొకటి నాకు ఇంకొకటి ఫేవరెట్ అని చెప్పాను కదా, అది చూపిస్తా. ఇదైతే ఇంకా ఎక్సలెంట్ అండి, అసలు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీతో మీషోలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం, చాలా అంటే చాలా బాగుంది. ఇది లాస్ట్, ఇది ఫైనల్ కుర్తీ. దీని వర్క్ చూసారా ఎంత బాగుందో, ఓ మై గాడ్, అసలు అంత ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఈ కుర్తీ అయితే సిమెంట్ కలర్ మీద వైట్ కలర్తో అయితే వచ్చింది, అంత ఎంబ్రాయిడరీ డిజైన్. డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇది ఈ కుర్తీ జీన్స్ మీద కానీ జగిన్ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో, రౌండ్ నెక్ ఇచ్చి కింద వీ కట్ ఇచ్చి చాలా బాగుంది ఈ కుర్తీ. ఓవరాల్గా బుట్టీస్తో అయితే ఓవరాల్గా కుర్తీ అంతా ఉంది చూడండి, చూపిస్తా ఎంత బాగుందో ఈ కుర్తీ. కింద మాత్రం ఇలా లేస్ అయితే ఇచ్చారు, ఇలా సైడ్కి లేస్ ఇచ్చి ఇక్కడ ఫ్రంట్ కూడా లేస్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ లేస్ కూడా చూడండి చాలా బాగుంది, చూడండి దగ్గర నుంచి చూపిస్తా ఎంత బాగుందో. వెనక మాత్రం ఇలా ఇచ్చారు, వెనక మాత్రం ప్లెయిన్ ఇచ్చారండి, వెనక మాత్రం ప్లెయిన్. చూసారా హ్యాండ్స్కి ఇక్కడ చిన్నగా ఒకటి ఇచ్చి డిజైన్, హ్యాండ్స్ కూడా ఇలా చిన్న లేస్ ఇచ్చారు. ఈ కుర్తీ మాత్రం చాలా బాగుంది, మీరు ఈ కుర్తీ అస్సలు మిస్ చేసుకోకండి, సూపర్ ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఎంత బాగుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాటన్ కాదు, రయాన్ క్లాత్ అయితే వస్తుంది మీకు.
ఇది కాటన్ కాదండి, రేయాన్ వస్తుంది చూడండి. వేసుకుంటే కూడా ఎంత బాగుందో. ఇది జీన్స్ మీద కానీ జగ్గిన్ మీద కానీ వేసుకుంటే, బ్లాక్ లెగ్గిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా సూపర్ గా ఉంది. నాకు ఈ డిజైన్ మాత్రం బాగా నచ్చింది, ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది నేను డబల్ ఎక్స్ఎల్ లో తీసుకున్నట్టున్నా, ఇది నేను డబల్ ఎక్స్ఎల్ లో తీసుకున్నా, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా 3x4 సూపర్ సూపర్ గా ఉన్నాయండి. కుర్తీస్ అన్ని ఈసారి తెప్పించిన కుర్తీస్ అన్ని చాలా బాగున్నాయి. అస్సలు నేను మీషోలో ఇంత క్వాలిటీతో ఇంత తక్కువ ప్రైస్ కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నా. ఇది కూడా సూపర్ కంఫర్ట్, కాటన్ డ్రెస్ అయితే, కాటన్ క్లాత్ అండి ఇది. చాలా బాగుంటుంది వేసుకున్న, సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది సమ్మర్ లో. దీని మీదకి ట్రౌజర్ వస్తుంది, సేమ్ ఈ కలర్ ట్రౌజర్ అయితే వస్తుంది. చాలా బాగుందండి, సూపర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సమ్మర్ కి. ఇది చున్నీ నేను బయట తీసుకున్నాను, నేను దీంతో పేరప్ చేశాను ఈ డ్రెస్ కి. ఇది చున్నీ పేరప్ చేశాను, చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ రివ్యూ కూడా నేను ఇచ్చాను ఎలా ఉంది అనేసి, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ డ్రెస్ కోడ్ కూడా కింద ఇచ్చుంటాను, ఒకసారి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ కలర్ చాలా, కలర్ చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది. 3x4 హ్యాండ్స్ వచ్చాయి, కాటన్ అండి, కాటన్ క్లాత్ అయితే వచ్చింది, చాలా బాగుంది. చెప్పసారి తెప్పించిన కుర్తీస్ అయితే నేను అన్ని 10/10 ఇస్తాను నేను రేటింగ్. చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. వీటి ప్రైస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో చెప్పండి, నేనైతే చేస్తాను. అలాగే నేను ఇప్పుడు నేను చేసిన వీడియో మీకు ఏ ఊరికైతే వచ్చిందో ఆ ఊరి పేరు కూడా నాకు కింద కామెంట్ చేయండి, మీ ఊరి పేరు. మీకు మీరు ఏ ఊర్లో చూస్తున్నారు ఈ వీడియో, తర్వాత నా వీడియో మీ ఊరు ఏ ఊరి వరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ ఊరి పేరు కూడా కింద కామెంట్ చేయండి, మీకు ఏ కుర్తీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూద్దాము ఎంతమంది కామెంట్ చేస్తారో. ఇదే అండి నేను తిప్పించినవి మీషోలో, కాటన్ మీషోలో షార్ట్ కుర్తీస్ అండి, ఇవన్నీ షార్ట్ కుర్తీసే. మీ జీన్స్లోకి కానీ జగ్గింగ్లోకి కానీ, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, పటియాలా ప్యాంట్స్, ప్లాజో ప్యాంట్స్, మీరు ఏ ట్రౌజర్ కింద వేసినా కూడా చాలా సూపర్ ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది, మీరు ట్రెండీగా కూడా కనిపిస్తారు. ఇంట్లో ఎప్పుడు నైటీస్, టీషర్ట్స్, ప్యాంట్స్ కాకుండా ఇలా కుర్తీస్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా డీసెంట్ గా ఉంటాయండి కుర్తీస్ వేసుకుంటే. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి. ఈ వీడియో మీరు ఏ ఊర్లో చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఏ సింగిల్ కుర్తీ నచ్చినా కూడా నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నేనైతే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి ఇవాళ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.